हाय फ्रेंड्स ओम वाराही दें नमः కొంతమంది పూజలు చేసుకోలేమండి పడుకునే ముందు మాకు కొంచెం సమస్యలు ఉన్నాయి మాకు ఆపదలు ఉన్నాయి మేము చేసుకోలేకపోతున్నాము మాకు ఆపదలు ఉన్నాయి మేము ఏం చేయలేకపోతున్నాం తండ్రి చెప్పండి మా మాకు మంచి ఒక పరిష్కారం చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు అనమాట అటువంటి వాటన్నిటికీ కూడా వారాహి అమ్మవారు అయితే మంత్రాలు అయితే మనకు ఎంతో తోడ్పడుతుంటాయి అన్నమాట ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు ఏకాదశి వచ్చింది ఉత్తరా నక్షత్రం వచ్చింది కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు చేయవలసిన పూజలు అన్నీ చెప్పాము కదా మనము ఈరోజు మధ్యాహ్నం కూడా కొన్ని వీడియోలు అయితే చెప్పాను నేను మీకు ఏదైతే నచ్చుతుందో ఆ విషయం పట్టించుకొని మీకు ఏదైతే పూజ నచ్చుతుందో అవి తెలుసుకొని చేసుకుంటే మంచి పరిహారాలు అయితే మీకు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మీకు వచ్చేస్తుందనమాట ఎప్పుడు కూడా మనము రాత్రి టైంలో కనుక అమ్మవారిని పిలిచినట్లయితే ఎప్పుడైతే ఆ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది మన ముందైతే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ అమ్మవారి ముందు అది ప్రత్యక్షంగా వచ్చి మనకు ఆ కోరిక నెరవేరుస్తుంది అనమాట అందుకోసమే నైట్ టైంలో ఎక్కువగా అమ్మవారిని పూజ చేసుకోవాలి మంత్రాలు జపించుకోవాలన్నమాట ఎట్లాగైనా సరే అమ్మ అమ్మనే కాబట్టి అమ్మతోటి కనుక మనం ఏదైతే మనం కోరుకుంటామో అమ్మ దగ్గర మనకు చిన్న పిల్లల్లాగా మనము ఏ విధంగా కోరుకుంటామో ఆ అమ్మ అయితే మనకు ఒక చిన్న పిల్లల్లాగా చూసుకొని మనకైతే అన్ని కోరికలైతే నెరవేరుస్తుందండి అది న్యాయబద్ధమైన కోరిక అయితే కంపల్సరీ ఇంకా నెరవేరుస్తుంది కాబట్టి అమ్మ దగ్గర మనము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఫోటో పెట్టుకోవచ్చో పెట్టుకోవద్దు అని చెప్పేసి కొంతమంది అయితే భయపడుతుంటారు కదా అలాంటి భయాలు ఏం పడకుండా మనము నిరభ్యంతరంగా మంచిగా ఫోటో పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చండి ఇంకా మీకు అనుమానం ఉంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారిని వారాహి అమ్మగా భావించుకొని ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకొని అట్లా ఇట్లా మనము పూజ చేసుకోవచ్చండి అండి మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే ఆ అమ్మాయి ప్రత్యక్షంగా వచ్చి మన కోరికలు మన సమస్యలు ఉంటే మన శత్రువులు ఎవరైనా ఉంటే మన దగ్గరికి రాని ఒకటి చేస్తుంది మన సమస్యలన్నీ తీరుస్తుంది అలాగే మన కోరికలు కూడా నెరవేరుస్తుంది ま అమ్మవారిని ఎప్పుడైనా సరే వారాహి దేవియే నమహ అని చెప్పేసి అలాగే వజ్రఘోషం అని చెప్పేసి ఎన్నోసార్లు అయితే మనం అనుకుంటూనే ఉన్నాము అలాగే అమ్మవారి నామాలు ఆ పన్నెండు నామాలను కూడా మనం పడుకునేటప్పుడు చెప్పించుకున్నట్లయితే ఇంకా నేనైతే చాలా వరకు పన్నెండు నామాల గురించి వీడియో పెట్టాను అలాగే అమ్మవారి వజ్రఘోషము అలాగే అమ్మవారి వారాహి మంత్రము అలాగే అమ్మవారి పడుకునేటప్పుడు మంత్రాన్ని చెప్పించుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరి వీడియోనైతే పెడుతున్నాను మీకైతే ఏదైతే మీకు నచ్చుతుందో ఆవి ఆ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించుకున్నట్లయితే మీకున్న కష్టాలు బాధలు అన్నీ నెరవేరి మంచిగా మీరైతే అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి ఆ అమ్మ అందరినీ చల్లగా చూడాలి అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటుందని చెప్పేసి ఆ అమ్మవారిని అయితే నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానన్నమాట అమ్మవారికి సంబంధించిన ఇంకా ఇప్పుడు నామాలు అన్నీ చెప్పాను కదా అమ్మవారికి సంబంధించిన ఒక్క నామంతో గనక పిలిస్తే కనుక ఈ పేరుతో కనుక ఈ పిలిస్తే కనుక ఈ అమ్మవారు ఇంకా అంత వేగంగా మనకి ఏ పనైనా కోరిక నెరవేరిపోతుందనమాట అంటే ఒక బుల్లెట్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట ఒక తుపాకీ బుల్లెట్ ఎట్లా పనిచేస్తుందో అలాగే అంత బాగా పనిచేస్తుంది అనమాట రాకెట్ స్పీడ్లోగా పనిచేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఈ మంత్రం అయితే ఆ ఈ మంత్రాన్ని ఇలా పిలుచుకోండి అమ్మవారితోటి ఈ మంత్రము ఏమిటి అంటే అపరాజిత అపరాజిత అని పిలుచుకోండి అమ్మవారి మంత్రము ఈ మంత్రాన్ని ఏ పీరియడ్స్ టైంలో అనుకోవచ్చా మామూలుగా ఉన్నప్పుడు అనుకోవచ్చా అని చెప్పేసి అని అనుకుంటారు కదా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ మంత్రాన్ని అయితే అనుకోవచ్చు నాన్ వెజ్ తింటున్నాము మేము అనుకోవచ్చా అనుకోవద్దా అని చెప్పేసి అనుకుంటారు కదా ఎప్పుడైనా ఎనీ టైం ఈ మంత్రాన్ని అయితే అనుకోవచ్చండి అన్ని మంత్రాల కంటే ఈ మంత్రాన్ని అయితే ఇంకెప్పుడైనా అనుకోవచ్చు అపరాజిత 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 అని చెప్పేసి అనుకోండి అమ్మవారితోని ఒక తొమ్మిది సార్లు అనుకున్నంత మాత్రానే మనకైతే అమ్మవారు అయితే వచ్చి మన ప్రత్యక్షంగా మన కోరిక అయితే నెరవేరుతుందనమాట కాబట్టి ఈ అపరాజిత కష్టంలో ఉన్న వాళ్ళైతే ఈ మంత్రాన్ని అయితే జపించుకోండి మీకు ఆ కోరిక నెరవేరి తీరుతుంది అనమాట కాబట్టి ఆ అమ్మవారు మన మనకు మనం ఏదైతే కష్టంలో ఉన్నామో అమ్మ మా కోరిక నెరవేర్చమ్మ అని చెప్పేసి మనమైతే ఆర్తితోటి నమ్మకంతో శ్రద్ధతోటి భక్తితోటి కనుక కోరుకుంటామో ఆ క్షణమే అమ్మ మన ముందు ఉండి ఆ కోరిక అయితే నెరవేరుస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని అయితే మీరు ఎప్పుడు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడైతే అనుకోండి ఇంకా కుదరలేదు అనుకుంటే నైట్ పడుకుంటప్పుడైనా అనుకోవచ్చు ఈ మంత్రాన్ని ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆ క్షణంలోనే మనకు ఆ కోరిక నెరవేరుతుంది ఎప్పుడైనా సరే అవుతుందో కాదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు అయిపోతుంది నా కోరిక నెరవేరిపోతుంది అని చెప్పేసి అనుకుంటేనే ఆ క్షణంలోనే ఆ కోరిక నెరవేరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవియే నమ